మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ లో కొంత వీక్ ట్రెండ్ ఇవాళ ఉదయం కూడా కనిపిస్తుంది. ప్రత్యేకించి హ్యాంగ్సింగ్ లాంటి ఇండెక్స్ లో మనం డీప్ లాసెస్ గమనిస్తూ ఉన్నాం. సో మార్కెట్స్ విషయంలోకి వెళ్దాం. నిన్న ఒక సంఘటన జరిగింది. సో నిన్న ఈవినింగ్ కార్ టైర్ పంక్చర్ కావడంతో ఓలా క్యాబ్ని ఆశ్రయించాల్సి వచ్చింది. సో ఓలాలో ఇంటికి వెళ్తున్నప్పుడు పక్కనే ఒక డ్రైవర్ మిత్రుడు, ఆయన కూడా గుర్తుపెట్టాడు నన్ను, మీరు మార్కెట్స్ ప్రోగ్రామ్ చేస్తారు కదా అంటూ. అవునంటానికి భయం వేసింది, ఎందుకంటే మార్కెట్ కండిషన్స్ బాగాలేవు కదా, మన రికమెండేషన్స్ ఏమైనా తన్నాయేమో, ఏమైనా కోపడతాడేమో అని కొద్దిగా భయంతో అవును అంటూ చెప్పాను, తల ఊపాను. సో ఈ ప్రోగ్రామ్ బాగుంటుందండి, యథా మామూలుగానే ఆయన కొద్దిగా పొగటంతో అమ్మాయి అంటూ ఊపిరి పీల్చుకున్నాను. తర్వాత ఏం కొనొచ్చండి అని అడిగాడు. ఇప్పుడున్న కరెక్షన్లో ఏం కొనొచ్చు, ఏదైనా మంచి ఫండమెంటల్స్ బాగున్న కంపెనీల షేర్లు కొద్ది కొద్దిగా కొనుక్కోండి అంటూ మనం స్టాండర్డ్ రిప్లై ఇవ్వడం జరిగింది. సో ఇక మనం ఎలాగో డైరెక్ట్గా స్టాక్ పేరు చెప్పట్లేమని ఎస్ బ్యాంక్ కొనుక్కోవచ్చు అని అడిగాడు. సో కొనొద్దు, ఇప్పుడే కొద్దిగా ఆగండి అని చెప్పాను అప్పటికి. బట్ తర్వాత రియలైజ్ అయ్యాను, బట్ క్యాబ్ డ్రైవర్ ఎస్ బ్యాంక్ లాంటి ఒక అందరికీ మరీ అంత సుప్రచితమైన బ్యాంకింగ్ కాదు కదా అది. సో ఒక హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు అంటే ప్రతి అనునిత్యం మనం గమనిస్తూ ఉంటాం. బట్ ఎస్ బ్యాంక్ అంటే ఒక సాధారణ ఇన్వెస్టర్ ఆర్ ఈవెన్ కొంచెం నాలెడ్జ్ లెవెల్స్ తక్కువగా కనపడ్డాయనకు. సో అటువంటి వాళ్ళకు కూడా ఎస్ బ్యాంక్ అనే ఒక బ్రాండ్ రీచ్ అయింది అంటే దట్ షోస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ దట్ ఇన్స్టిట్యూషన్. సో రాణా కపూర్ ఉండొచ్చు, వెళ్ళొచ్చు, ఎస్ బ్యాంక్ రాణా కపూర్, రాణా కపూర్ ఎస్ బ్యాంక్ అన్నట్లుగా ఒక మమేకం అయిపోయి ఉన్న పేర్లు అవి రెండు కూడా. బట్ లీవింగ్ దట్ అలోన్, రాణా కపూర్ ఒక స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్ని ఎస్టాబ్లిష్ చేశారంటే ఎటువంటి సందేహం కూడా లేదు. కాబట్టి మేబీ ఎస్ బ్యాంక్ని ఇప్పుడు కొనుక్కోవచ్చు, ఒక ఎస్ఐపి పద్ధతిలో కూడా కొనుక్కోవచ్చు. సో దేస్ ఇట్ అప్లైస్ టు అదర్ స్ట్రాంగ్ నేమ్స్ ఇన్ ది ఎన్బిఎఫ్సి స్పేస్ యాజ్ వెల్. ఇప్పుడు పడుతున్నాయి కాబట్టి మనం వాటిని చిన్న చూపు చూస్తాం. బేర్ మార్కెట్స్లో ఆ ఫాల్ ఎక్కడ అవుతుందో మనం చెప్పడం కష్టం, ఊహించడం కష్టం. సో టైమింగ్ ఆఫ్ మార్కెట్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్, ఎవరికి కూడా సాధ్యపడిన అంశం అది. కాబట్టి మేబీ మార్కీ నేమ్స్ను మనం బాగా తగ్గాయి వాల్యుయేషన్స్, మేబీ ఒకప్పుడు 6 times ప్రైస్ టు బుక్ వాల్యూ ఉండొచ్చు, ఇప్పుడు అవి 4 times 3 times పడిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది మనకి. సో అలా అని చెప్పేసి అవేవో ఇన్వెస్ట్మెంట్కి తగవు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. దేర్ వెరీ ఫ్యూ నేమ్స్ ఇన్ఫ్యాక్ట్ ఎన్బిఎఫ్సి స్పేస్లోనే తీసుకుంటే చాలా తక్కువ కంపెనీస్కే ఆ బ్రాండ్ నేమ్ ఉంది. బ్యాంకింగ్లోనూ అదే పరిస్థితి. ప్రైవేట్ బ్యాంక్స్ లైక్ హెచ్డిఎఫ్సి, హెచ్డిఎఫ్సి ట్విన్స్కి మనం ఎప్పుడు కొనుక్కోదగిన ఇన్స్టిట్యూషన్స్ అవి. మేబీ ఎస్ఐపి పద్ధతిలో కొనుక్కోగలటమే కరెక్ట్ పద్ధతి అవుతుంది, ఒకసారిగా మనం ఇన్వెస్ట్ చేయటం కంటే కూడా. ఇవన్నీ ఆ మిత్రుడితో మాట్లాడుతున్నప్పుడు వచ్చిన అతని పేరు నెంబర్ నేను తీసుకోలేదు. ఆయన ఈ ప్రోగ్రామ్ చూస్తూ ఉంటే మాత్రం హైదరాబాద్లో ఉంటున్నారు కాబట్టి ఆదివారం మన వర్క్షాప్కి రావాల్సిందిగా డ్రైవర్ మిత్రుడికి అభ్యర్థన. ఇంకా మార్కెట్స్ పరిస్థితులకు వెళ్దాం. సో బేరిష్ ఫేజ్లో ఉన్నాయి మార్కెట్స్, డెఫినెట్లీ అందులో ఎటువంటి సందేహం కూడా లేదు మనకు. సెప్టెంబర్ సిరీస్లో నిఫ్టీ ఇప్పటిదాకా చూస్తే 700 points కోల్పోయింది, అండ్ లాస్ట్ 7 sessions 500 points నష్టపోయింది నిఫ్టీ. నేను ఒక రోజులోనే మనం గమనించాం బ్యాంక్ నిఫ్టీ 600 points పైగా కోల్పోవడం. సో ఇదంతా ఒక సాధారణ సర్వసాధారణ ప్రక్రియగా మారింది మనకు. లిక్విడిటీ క్రైసిస్ ఏదో రాబోతుంది అంటూ మార్కెట్స్ కలవరపట్టం గమనిస్తున్నాయి. ఎందుకంటే మనం మండే నుంచి చూస్తే మనం అటు ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి ఆర్బీఐ గవర్నర్, ఎస్బీఐ, సెబీ వీళ్ళందరూ మూకుమ్మడిగా స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఏమీ ప్యానిక్ కావాల్సిన అవసరం లేదంటూ. సో ఎంతమంది ఒకసారి స్టేట్మెంట్లు ఇస్తేనే మార్కెట్లో ఒక డౌట్ వస్తుంది, ఏదో జరగబోతుంది, లేకపోతే వీళ్ళందరూ ఎందుకు రియాక్ట్ అవుతారంటూ. సో ఏదో పెను ప్రమాదం ముంచుకొస్తుందని భయపడటంతో నిన్న మొన్న మనం గమనించిన ఒక ప్యానిక్ సెల్లింగ్ అనేది రావడం చూసాం. సో జూలై ఆగస్ట్ సిరీస్లో మార్కెట్ సంపాదించిన లాభాలంతా ఆవిరైపోయాయి. ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో ఎన్బిఎఫ్సి స్టాక్స్ని అందరూ కూడా ఎక్కడ లేని ప్రేమతో కావలించుకోవడం చూసాం. సో అదంతా ఇప్పుడు మళ్ళీ అందరూ దూరంగా జరిగే ప్రయత్నం చేస్తున్నారు, నూనె ఎన్బిఎఫ్సిస్లో ఇప్పుడు ఎవరు ఇన్వెస్ట్ చేయకూడదు అంటూ. ఆ రోజు అలా కావలించుకోవటం కరెక్ట్ పద్ధతి కాదు, ఇవాళ వాల్యుయేషన్స్ నిమిత్తం లేకుండా ఇవాళ వాటిని మరీ పూర్తిగా దూరం పెట్టడం కరెక్ట్ కాదు. సేఫ్ హ్యావెన్స్, సురక్షిత స్థావరాలకి ఇన్వెస్టర్లు వెళ్ళటం ఇటువంటి సమయాల్లో సర్వసాధారణం. అందువల్లనే ఐటీ ఇండెక్స్ నేను 2% పెరిగింది, టీసీఎస్ లైఫ్ టైమ్ హై 5% పెరగటం చూసాం. సో మేబీ ప్రస్తుతానికి ఫ్లేవర్ ఆఫ్ ది సీజన్ ఏంటి అంటే ఐటీ అండ్ ఫాలోడ్ బై ఫార్మా,
ఈ రెండింటినీ డిఫెన్సివ్స్గా మార్కెట్స్ ట్రీట్ చేస్తూ ఉన్నాయి. నా సజెషన్ అయితే డెట్ ఎక్స్పోజర్ లేని కంపెనీస్ ఏవైతేనే వాటి వైపే దృష్టి సారించడం మంచిది. మేబీ సమ్ ఆఫ్ ది ఎంఎన్సీ నేమ్స్, ఎంఎన్సీ కంపెనీస్లో వాళ్ళకి డెట్తో అవసరం ఉండదు. దేర్ ఆల్ ఆఫ్ దేర్ ఫండింగ్ ఇన్వాల్వ్స్ ఓన్లీ ఈక్విటీ కాబట్టి. సో అటువంటి కంపెనీస్ని మనం అది కన్జ్యూమర్ స్పేస్లో కావచ్చు లేదా ఈవెన్ ఫార్మాలో కూడా ఎంఎన్సీ కంపెనీస్ని ఆశ్రయించడం కూడా ఒక మంచి పద్ధతి అవుతుంది, అట్లీస్ట్ ఫర్ ది నెక్స్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ షార్ట్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళకి. లేదు లాంగ్ టర్మ్ వ్యూ ఉన్న వాళ్ళకి దేర్ ఆర్ ఆల్వేస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇన్ ది మార్కెట్. ఎందుకంటే మనం ఇప్పుడు దాకా ఒక సోల్ లెస్ ర్యాలీ అనేది మనం జూలై ఆగస్టులో చూసాం. అంటే లార్జ్ క్యాప్స్ మాత్రమే పెరుగుతూ మిడ్ స్మాల్ క్యాప్స్ పార్టిసిపేట్ చేయని ర్యాలీ అది. కాబట్టి అటువంటి ర్యాలీస్ ఎక్కువ కాలం నిలబడతాయని ఎవరూ ఊహించలేదు. సో అదే జరుగుతుంది ఇప్పుడు, అదే జరిగింది కూడా. కాబట్టి ఎవరు ఇది ఒక సర్ప్రైజ్ ఫాల్ లాగా ఎవరికీ అనిపించడం లేదు. సో మన స్టాక్స్ ఏవి పెరగలేదు అంత ముందు ర్యాలీలో. ఇప్పుడు మార్కెట్ పడుతున్నా కూడా మన స్టాక్స్ మరీ అంతగా కొప్పుకోలే అవకాశం కూడా కనపడలేదు. ఒక 5-10% కరెక్షన్ అన్నది మాత్రం మనం మన పోర్ట్ఫోలియోస్లో గమనిస్తూ ఉన్నాం. సో దిస్ ఈజ్ హౌ ది పిక్చర్ ఈజ్. మన ఎనలిస్ట్ అంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఇటువంటి లెవెల్స్ని ఇండెక్స్ టెస్ట్ చేయబోతున్నాయి అండ్ సెక్టర్స్ వైజ్ ఇంకా మరికొంత క్రాష్ మనం ఫైనాన్షియల్ స్పేస్లో చూడబోతున్నాం. యా ప్రాబ్లమ్ మీరు చెప్పిన లాస్ట్ సెంటెన్స్ ఇస్ కరెక్ట్ అండి. యాక్చువల్లీ పార్టిసిపేషన్ అనేది రిటైల్ పరంగా మనకి ఎక్కువ కనపడలేదు. అంటే మీన్ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ మనం చూస్తున్నాం, దానిలో క్లియర్లీ ఎక్సెప్ట్ ఫర్ సమ్ స్టాక్స్ దెర్ ఇస్ నో యాక్షన్ అని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ ఏ స్టాక్స్ అన్న ఒకవేళ ఉన్నా కూడా ప్రీవియస్ లోస్ ని బ్రీచ్ అవ్వట్లేదు ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఎక్కడైతే ఇన్స్టిట్యూషన్ ప్లే అండ్ హెచ్ఎన్ఐ ప్లే ఉందో వాటిల్లోనే ఎక్కువ యాక్షన్ ఉంది. సో మనం పెరగటం కూడా అలానే చూసాం అండ్ పడటం కూడా అంతే ఫాస్ట్ గా కిందకి రావటం చూసాం. సో డెఫినెట్లీ ఐ థింక్ నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక 10,774 ఇస్ ద కీ సపోర్ట్ అండి. ఐ థింక్ మనం ఆల్ దీస్ డేస్ వీఆర్ టాకింగ్ అబౌట్ 20-డే మూవింగ్ యావరేజ్. నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ 200-డే మూవింగ్ యావరేజ్. సో 200-డే మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చిందంటే కనుక లాట్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ అండ్ బై ఫర్ లాంగ్ టర్మ్. సో ఏ స్టాక్స్ కొంటారు ప్రాబ్లీ వీ షుడ్ అగైన్ చెక్ ఇన్ టు ఇండివిజువల్ స్టాక్స్ చార్ట్స్ పరంగా. సో నా ఉద్దేశంలో ప్రాబ్లీ వసంత్ గారు ఇప్పుడే చెప్పినట్టు ఐ థింక్ పీపుల్ విల్ హైడ్ ఇన్ ఫార్మా అండ్ ప్రాబ్లీ ఐటీ యాజ్ లాంగ్ యాజ్ డాలర్ రూపీ యూనో 73 or 72 అబోవ్ ఉన్నంత కాలం ఈ సెగ్మెంట్స్ లోనే ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ప్రాబ్లీ మళ్ళీ ఒకసారి ఏమవుతుందంటే డాలర్ ఇఫ్ ఇట్ కమ్స్ టు 70 అగైన్ వీటిలో కూడా సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నౌ ప్రాబ్లీ షార్ట్ టర్మ్ కోసం అయితే మనీ విల్ మూవ్ ఇన్ టు డెఫినెట్లీ ఫార్మా అండ్ ఐటీ స్పేస్ అనే నా ఉద్దేశం. అండ్ ఫార్మాలో కూడా ప్రాబ్లీ డెట్ ఎక్కువ లేని కంపెనీస్ చూస్ చేసుకుంటే ఐ థింక్ అది కొద్దిగా సేఫ్ హెవెన్ అవుతుంది. సో ఈ నేపథ్యంలో నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక 11,364 అనేది మన 20-డే మూవింగ్ యావరేజ్ ఇప్పుడు. అంటే క్లోజ్ టు అరౌండ్ 350-360 పాయింట్స్ పైన క్లోజ్ అవుతానే మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ మనకి రేంజ్ అనేది డెఫినెట్లీ ఎవ్రీ వీక్లీ మనకి షింక్ అవుట్ అని చూస్తున్నాం. సో ఆ రేంజ్ అనేది యాజ్ ఆఫ్ నౌ 11,364 నుంచి 10,774 అని చెప్పొచ్చు. సో అట్లీస్ట్ మనకి 10,774 కింద 3-డే బేస్ లో క్లోజ్ అవుతాయి కనుక నెక్స్ట్ లెగ్ ఆఫ్ ఫాల్ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ప్రెటీ మచ్ బై ఆన్ డిప్స్ గా మనం ఈ స్టేజ్ లో చెప్పుకుంటాం. ఎందుకంటే మేబీ 100 పాయింట్స్ ఒకవేళ కరెక్ట్ అవుతాయి కనుక అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేస్తే 100 పాయింట్స్ స్టాప్ లాస్ ఉంటుంది అక్కడ నుంచి. అండ్ మేబీ ర్యాలీ వస్తే కనుక 300 పాయింట్స్ అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎప్పుడు కూడా లోవర్ ఎండ్ ఆఫ్ ద రేంజ్ డిమాండ్ జోన్ వచ్చాము లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయాలి. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఆల్రెడీ మనకి బిలో 200-డే మూవింగ్ యావరేజ్ క్లోజ్ అవటం చూసాం 2 డేస్ లో కూడా. సో 2-డే క్లోజింగ్ బేసిస్ సో యాజ్ లాంగ్ యాజ్ 26,102 అంటే ఆల్మోస్ట్ 1,000 పాయింట్స్ అబోవ్ ఉంది 200-డే మూవింగ్ యావరేజ్. సో ఆ 1,000 పాయింట్స్ రికవర్ అయి దాని అబోవ్ క్లోజ్ అవుతేనే మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ బ్యాంక్ నిఫ్టీ మనం కంటిన్యూస్లీ చెప్తూనే ఉన్నాం లోవర్ లో చూసే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. ఇఫ్ యూ లుక్ ఎట్ రిట్రేస్మెంట్స్ వైజ్ ఈ స్టాక్ బ్యాంక్ నిఫ్టీ మనకి మార్చ్ 2018 లో 23,605 దాకా పడుతుంది చూసాం. వీఆర్ దేర్ 25,000 క్లోజ్ టు 25,000. సో ఇక్కడ నుంచి కూడా ప్రాబ్లీ 1,400-1,500 పాయింట్స్ డౌన్ సైడ్ ఉంది అండ్ మేబీ 1,000 పాయింట్స్ అప్ సైడ్. సో బ్యాంక్ నిఫ్టీలో సెలవన్ ర్యాలీస్ గా చెప్పుకోవచ్చు, మేబీ 600-700 పాయింట్స్ ర్యాలీ వస్తాయి కనుక. అండ్ ఫార్మా స్పేస్ లో ఇప్పుడే మనం అనుకున్నాం మేబీ అరబిందో ఇస్ వన్ గుడ్ ఐడియా వేర్ వీ కెన్ ట్రై టు పిక్ యాక్చువల్లీ ఈ స్టేజ్ లో. ఆల్మోస్ట్ 20-డే మూవింగ్ యావరేజ్ దాకా రావటం చూసాం ఈ స్టాక్ ని. 2 ప్రైస్ పాయింట్స్ మనం క్రియేట్ చూస్ చేసుకోవచ్చు ఈ స్టాక్ లో. 679 వరకు ఐ థింక్ వన్ షుడ్ బై, 730-639. సో ప్రాబ్లీ ఐ థింక్ 827 ఒకసారి క్రాస్ అయింది ప్రీవియస్ స్వింగ్ హై అంటే కనుక 895-900 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ స్టాక్ లో ఉంది. అండ్ అదేవిధంగా బజాజ్ ట్విన్స్ లో వీ కెన్ చూస్ బజాజ్ ఫైనాన్స్ అన్న ఉద్దేశం. అండ్ ఆల్ దీస్ డేస్ మనం వీఆర్ లుకింగ్ ఫర్ కరెక్షన్. సో స్టాక్ మనకి ఆల్రెడీ 1760 నుంచి 3,000 దాకా క్లోజ్ టు పెరగడం చూసాం.
సో ఎవ్రీడే వీఆర్ లుకింగ్ ఫర్ కరెక్షన్. ఆ కరెక్షన్ ఏదైతే ఉందో ఇప్పుడు రావటం చూస్తున్నాం. 2196 అనేది 200 డే మూవింగ్ యావరేజ్. సో బిట్వీన్ 2196 వర్స్ట్ కేస్ ఇట్ కెన్ రిట్రేస్ 100%, విచ్ ఇస్ 1800. సో 22 నుంచి 1800 మధ్యలో బజాజ్ ఫైనాన్స్ నెక్స్ట్ 2 ఇయర్స్ వ్యూ ఉంటే డెఫినెట్లీ పిక్ చేసుకోవచ్చు. మీరు ఎటువంటి సలహా ఇస్తున్నారు ఇప్పుడున్న వాతావరణంలో? సో ఒకటే అండి, మనం వాలటిలిటీ గురించి మాట్లాడుతూ వస్తున్నామండి. వాలటిలిటీ ఇస్ ద నేమ్ ఆఫ్ ది గేమ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో అయితే. సో ఇది ఇప్పుడు సడన్ గా స్టార్ట్ అయింది అయితే డెఫినెట్లీ కాదండి. ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ యూనో పాస్ట్ డిఫాల్ట్స్, ఏదైతే ఎన్పిఏ డిఫాల్ట్ జరుగుతూ వస్తున్నాయో, ప్రజెంట్ ఇన్సెక్యూరిటీస్, ఎందుకంటే వాల్యుయేషన్స్ వెళ్ళిపోయాయి, ఎర్నింగ్స్ అంతగా సపోర్ట్ చేయలేదు, అండ్ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ అన్సర్టెన్ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్, ఎలాంటి ప్రాఫిట్స్ ఇవ్వబోతున్నాయి కంపెనీస్, ఈ కాంబినేషన్ అంతా. అండ్ దెన్ అదేవిధంగా దర్ ఇస్ ఇంటర్ కనెక్టెడ్ నెస్ బిట్వీన్ యూనో బాండ్స్ కానివ్వండి, కమాడిటీస్ కానివ్వండి, కరెన్సీస్ కానివ్వండి, ఈక్విటీస్ కానివ్వండి, ఆ కనెక్టెడ్నెస్ ఉంటుంది. ఇవన్నీ ఏంటంటే మనకి రిపుల్ డౌన్ ఎఫెక్ట్ అయితే డెఫినెట్లీ కనబడిందని చెప్పుకోవచ్చు అండి. దాంతోపాటు మనకి ఆయిల్ ఆల్ టైమ్ హై కనబడుతుంది, $80 బ్యారెల్. అండ్ ఇంకొకటి కూడా ఆల్మోస్ట్ యూనో నైజీరియా అండ్ లిబియాలో కూడా చిన్న అవుటేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదైతే ఆయిల్ ఇంకో దిగ ఇంచప్ అయ్యే అవకాశం అయితే డెఫినెట్లీ కనబడుతుంది, ఎందుకంటే ఒపెక్ వాళ్ళు డిమాండ్ సప్లై పెంచడానికి అయితే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సో ఈ యాంగిల్ చూసుకుంటే కొద్దిగా నెగిటివ్ గానే కనబడుతుంది అండి. ఎన్బిఎఫ్సీస్ ఎస్పెషల్లీ మనకి చూసాము లిక్విడిటీ క్రైసిస్ వల్ల, రూమర్స్ కానివ్వండి, సో దేర్ ఆర్ వేరియస్ థింగ్స్ దట్స్ బీన్ హ్యాపెనింగ్ అనమాట. ఐఎల్ఎఫ్ఎస్ కేసెస్ స్టార్ట్ అయిందండి ఇదంతా, బికాస్ దట్స్ అ బిగ్ ఎంటిటీ. సో ఇవన్నీ రబ్ ఆఫ్ ఎఫెక్ట్ కూడా ఉంటుందండి ఆన్ సెక్టర్స్ లైక్ రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఆటో కానివ్వండి. ఎక్కడైతే డెట్ ఎక్కువగా ఉంటుందో, రియల్ ఎస్టేట్, ఆటో అండ్ కన్స్యూమర్ డ్యూరబుల్స్, కొద్దిగా డెట్ ఉండే కంపెనీస్ దగ్గర, ఆ సెక్టర్స్ దగ్గర కొద్దిగా మనకి ప్రెషర్ డెఫినెట్లీ కనబడుతుంది. సో ఇంతకుముందు సడన్ గా 12,000 నిఫ్టీ టార్గెట్ డిసెంబర్ వరకు అనుకున్న వాళ్ళు ఇప్పుడు సడన్ గా 10,500 లెవెల్స్ వరకు వచ్చారు. సో ఐ వుడ్ సే ఐ థింక్ వీ షుడ్ యూస్ ద ఆపర్చునిటీ అండి. ఇంతకుముందు వసంత్ గారు ఓపెనింగ్ కామెంట్స్ చెప్పిందండి, ఐ కంప్లీట్లీ అగ్రీ. ఎస్ బ్యాంక్ ఈస్ అవైలబుల్ ఎట్ 2 book value అండి. సో మనం ఇంతకుముందు 4 book value లో చూసాము. 1% కి ఆపాదించడం యా ఫైన్, రానా కపూర్ ఇస్ వెరీ ఎఫిషియెంట్, బట్ అట్ ది సేమ్ టైమ్ బోర్డ్ ఇస్ ఆల్సో వెరీ ఎఫిషియెంట్ అండి. ఆ దృష్టిలో చూసుకుంటే సడన్ గా 4 book value నుంచి 2 book value వచ్చింది, ఐ థింక్ ఇట్స్ అన్ ఆపర్చునిటీ అని నేను చెప్తాను. వాళ్ళు కూడా ఆబ్వియస్ గా 1% వెళ్ళిపోయినప్పుడు ఆ ఎఫెక్ట్ అయితే కొద్దిగా కనబడుతుంది, బట్ ఐ థింక్ దట్ విల్ కమ్ బ్యాక్ అని చెప్తానండి. సో దేర్ ఆర్ మెనీ ఎఫిషియెంట్ పీపుల్, ఇట్ విల్ అగైన్, ఎస్ బ్యాంక్ విల్ అగైన్ పర్ఫార్మ్ అనేది నా ఒపీనియన్. సో ఐ థింక్ వీ షుడ్ స్టార్ట్ అక్యుములేటింగ్ ఎస్ బ్యాంక్ అని చెప్తాను, ఎందుకంటే ఇట్స్ లైక్ డైరెక్ట్లీ అవైలబుల్ 50% డిస్కౌంట్ లో దొరికిపోతుందండి. కమింగ్ టు DHFL కూడా, అపార్ట్ ఫ్రమ్ దట్ యునో కమర్షియల్ పేపర్ సోల్ చేయడం అట్ 11%, అదొక్క న్యూస్ తప్ప ఐ థింక్ ప్రాఫిటబిలిటీ అయితే డెఫినెట్లీ తగ్గుతుంది, బట్ నాట్ టు ద ఎక్స్టెంట్ లైక్ యూనో సడన్ గా 4 book value నుంచి 1.2 book value వచ్చేంత. ఇట్స్ అవైలబుల్ ఎట్ 1.2 book value. ఐ థింక్ యూ షుడ్ లుక్ ఇన్ టు దీస్ 2 stocks. కొద్దిగా డౌన్ సైడ్ కూడా ఉంటుంది, సో ఇట్స్ అప్ టు యూ. రిస్క్ అప్టేట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు యూ కెన్ స్టార్ట్ అక్యుములేటింగ్ అండి, కొద్దిగా తక్కువ ఉన్న వాళ్ళు స్టెబిలిటీ వచ్చేంత వరకు వెయిట్ చేసి స్టార్ట్ చేయొచ్చు. బట్ ఐ థింక్ వీ షుడ్ యూజ్ దిస్ ఆపర్చునిటీ నేను చెప్తాను, ఎందుకంటే స్టేట్ అవే 50% డిస్కౌంట్. సో ఇది ఒక ఆపర్చునిటీ లాగా నేను చూస్తానండి. మార్కెట్స్ అయితే కొద్దిగా నెగిటివ్ గానే ఉన్నాయి, బట్ రిగార్డింగ్ దీస్ 2 stocks ఐ థింక్ యూ షుడ్ యూజ్ ఆపర్చునిటీ. అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ కొద్దిగా నెగిటివ్ బైస్ అయితే డెఫినెట్లీ కనబడుతుంది. వీ నీడ్ టు సీ హౌ ద ఎర్నింగ్స్ విల్ ప్యాన్ అవుట్. ఒక స్టెబిలిటీ అయితే అప్పటి నుంచి కనబడుతుంది, అదర్వైజ్ ఇట్స్ లైక్ యూనో కొద్దిగా సెల్లింగ్ మార్కెట్ అని చెప్తాను. ఇమీడియట్ గా కూడా నెగిటివ్ గానే కనబడుతుంది అండి. సో ఈ టైంలో కొనడానికి డెఫినెట్లీ ధైర్యం కావాలి, ఎందుకంటే దేర్ ఇస్ స్టిల్ సమ్ మోర్ డౌన్ సైడ్. పరిగెత్తే వేగంగా వస్తున్న ట్రైన్ కి ఎదురుగా వెళ్ళడం లాంటిది అనమాట ఇప్పుడు కొనుక్కోవడం అంటే. కాకపోతే కొన్న తర్వాత డోంట్ లుక్ ఎట్ ది స్క్రీన్ ఫర్ అట్లీస్ట్ 3 months, 3 నెలలు మర్చిపోండి. కొన్న తర్వాత రోజు ప్రైస్ చూస్తూ ఉంటే గుండె గాబరాగా ఉంటుంది, అండ్ మళ్ళీ మనం బ్రేక్ఫాస్ట్ లో కాల్స్ మెయిల్స్ పంపాల్సిన పరిస్థితి ఉంటుంది, ఏంటి యావరేజ్ చేసుకోవచ్చా యావరేజ్ చేసుకోవచ్చా. అండ్ డోంట్ ఫర్గెట్ టు అటెండ్ దిస్ వీకెండ్స్ సెమినార్ ఆర్ వర్క్షాప్. హైదరాబాద్లో మన టీం కండక్ట్ చేస్తున్న వర్క్షాప్ చాలా ఇంట్రెస్టింగ్ సినారియోలో వాతావరణంలో మనం ఏర్పాటు చేసుకున్న వర్క్షాప్ ఇది. సో ఎటువంటి రికమెండేషన్స్ మన అనలిస్ట్ అందరూ ఈ సమయంలో ఇవ్వబోతున్నారు, ఐదర్ ఫర్ షార్ట్ టర్మ్ ఆర్ మీడియం టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్, ఎటువంటి రికమెండేషన్స్ రాబోతున్నాయి, ఎటువంటి పద్ధతిలో మనం ఇన్వెస్ట్ చేస్తే విజయం దక్కుతుంది, ఇవన్నీ మాట్లాడుకోబోతున్నాం. కాబట్టి మంత్ ఈ వీకెండ్లో జరగబోతున్న వర్క్షాప్స్కి తప్పనిసరిగా హాజరైనందుకు ప్రయత్నించండి. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్ ఉన్నారు, మొదటి కాలర్ విజయవాడ నుంచి రాజు. హలో, నమస్తే అండి, అడగండి. అశోక్ లైలాండ్, గటి, జేకేటెక్, ఎల్టీ ఉన్నాయండి. ఓకే, అశోక్ లైలాండ్ వచ్చి 500 stocks 120 rupees గారు ఉంది, గటి 500 stocks 84 rupees గారు ఉంది, ఓకే సారీ 100 rupees గారు ఉంది, జేకేటెక్ 128 దగ్గర 100 stocks ఉన్నాయండి,
మీ దగ్గర ఉన్న స్టాక్స్ ఆర్ డీసెంట్ స్టాక్స్ అండి, మిడ్ క్యాప్ అండ్ లార్జ్ క్యాప్ మిక్స్డ్ ఉన్నాయి అండ్ ఐ థింక్ సెక్టర్ వైజ్ కూడా దే ఆర్ గుడ్. సో గతి మీరు 100 లో కొన్నారు, ప్రాబ్లీ ఇట్ మైట్ టేక్ టైమ్ అండి. సో గతి నా ఉద్దేశంలో 70 నుంచి 130 రేంజ్ లో ఎక్కువ ట్రేడ్ అవుతుంది స్టాక్. బట్ అగైన్ మీరు 100 లో ఉంది కాబట్టి 130 ఆర్ 120 నెక్స్ట్ టైం వన్ గుడ్ న్యూస్ తోటి వస్తే కనుక అక్కడ మీరు ఎగ్జిట్ అయ్యే ప్రయత్నమే చేయొచ్చు. అదర్వైజ్ యూ కెన్ హోల్డ్, ఫ్రెష్ పొజిషన్స్ అయితే యాడ్ చేయొద్దని చెప్తాను. అండ్ జేకే టైర్, ఐ థింక్ టైర్ స్పేస్ లో ఓవరాల్ టైర్ స్టాక్స్ అన్ని వీక్ ఉన్నాయండి. ఆ కోలో ఇది కూడా 193 నుంచి క్లోజ్ టు 100 దాకా పడుతుంది చూసాం. సో ఈ స్టాక్ మనకి మేజర్ సపోర్ట్ ఈస్ అరౌండ్ 87, విచ్ ఇస్ 2016 ఆగస్ట్ లో. సో డెఫినెట్లీ 85 ఆ రేంజ్ వస్తే కనుక మీకు అట్లీస్ట్ 1-1.5 ఇయర్ వ్యూ ఉంటే కనుక జేకే టైర్ సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా అశోక్ లీలాండ్ దాని రేంజ్ అనేది 102 నుంచి 135-140 రేంజ్ లో ఉంది. మీరు 120 లో కొన్నారు, ఇన్ కేస్ ఈ స్టాక్ లో కూడా మీకు 1-1.5 ఇయర్ వ్యూ ఉంటే కనుక స్టీప్ కరెక్షన్స్ వచ్చినప్పుడు అరౌండ్ 100-105 మధ్యలో సెకండ్ ప్రైస్ పాయింట్ లో అశోక్ లీలాండ్ కూడా యాడ్ చేయొచ్చు. నెల్లూరు నుంచి ఒక కాలర్ లైన్ ఉన్నారు. హలో సార్, నమస్తే సార్, నా పేరు జగదీష్ సార్. అరే జగదీష్ సార్, నేను బీసీ జ్యువెలర్స్ 90 కొన్నాను సార్. ఒక 100 కొన్నాను. ఓకే అండి, బీసీ జ్యువెలర్స్ పడిపోయింది సార్. ఎంత ఏం చేయాలి? సో పీసీ జ్యువెలర్స్ మనం చెప్తూ వస్తున్నామండి, మనం ఆల్మోస్ట్ 600 నుంచి ఐనో టెస్టెడ్ లెవెల్స్ ఆఫ్ 65 అని సో టచ్ చేయొద్దని కూడా చెప్పాము. మనం రిస్క్ అప్డేట్ ఉన్న వాళ్ళు మాత్రమే ట్రై చేయాలని చెప్పాను. సో నాట్ ఎట్ ఆల్ ఆప్టిమిస్టిక్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. మార్కెట్స్ కూడా అసలు సపోర్ట్ చేయట్లేదు అండ్ షార్ట్ టర్మ్ వ్యూ కూడా కొద్దిగా నెగిటివ్ గా ఉంది. నా సజెషన్ అయితే ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండి. కొద్దిగా మీరు 90 లెవెల్స్ లో అన్నారు కాబట్టి కొద్దిగా వచ్చే అవకాశం అయితే డెఫినెట్లీ కనబడుతుంది, బట్ నాట్ అ స్టాక్ టు ఓన్ అండి. అట్లీస్ట్ ఇన్ ద మీడియం టర్మ్ అయితే నాకేం అవుట్లుక్ కనబడలేదు. నెక్స్ట్ 1-1.5 ఇయర్ వ్యూ వరకు కూడా పెద్దగా ఏం కనబడట్లేదు. నా సజెషన్ ఏదైనా న్యూస్ బేస్డ్ ర్యాలీ ఉన్నప్పుడు ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండ్ గెట్ ఇన్ టు సమ్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ అండి. దేర్ ఆర్ గుడ్ స్టాక్స్ అవైలబుల్ ఎట్ డిస్కౌంట్స్. ఐ థింక్ యూ షుడ్ లుక్ ఇన్ టు దెమ్. తర్వాత పిఎస్ రెడ్డి అడుగుతున్నారు, మారుతి కొనాలట 8900 లో ఎక్కడ యావరేజ్ చేసుకోవచ్చు? అలాగే ఎల్ఐసి అండ్ బిఈఎల్ ఈ రెండు యావరేజ్ చేసుకోవచ్చు? నో, ఎల్ఐసి బిఎల్ డెఫినెట్లీ యావరేజ్ అవుద్దండి. ఇన్ కేసు హౌసింగ్ ఫైనాన్స్ లో ఉండాలంటే ఐ థింక్ దివాన్ హౌసింగ్ ఈజ్ అ బెటర్ ఐడియా ఈ స్టేజ్ లో కూడా. సో స్టాక్ ఆల్రెడీ హాఫ్ అవుట్ అని చూసాం, బట్ స్టిల్ 250 దగ్గర చాలా అట్రాక్టివ్ బై అవుతుంది అది. మేబీ ఇక్కడ నుంచి ఒక 130 పాయింట్స్ ఈస్ ద మాక్సిమం రిస్క్. సో ఎల్ఐసి లోవర్ లోస్ ఫామ్ అవుతున్న చార్ట్ అది. సో ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్ హౌసింగ్ ఫైనాన్స్ ఎస్పెషలీ గవర్నమెంట్ దిస్ థింగ్, బట్ ప్రైవేట్ లో యూ కెన్ గో విత్ దివాన్ హౌసింగ్ అండ్ మారుతి. ప్రాబ్లీ ఐ థింక్ ఇది కూడా 200 బిలో రావటం చూసామండి. ఫర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ 200 మూవింగ్ యావరేజ్ బిలో ట్రేడ్ అవుతున్న స్టాక్, బట్ దీనికి మీనింగ్ఫుల్ సపోర్ట్ అనేది 6700 దగ్గరే కనిపిస్తుంది. సో ఇఫ్ యూ హావ్ టు వెయిట్, ఐ థింక్ యూ హావ్ టు వెయిట్ టిల్ 6700. అదర్వైజ్ ప్రాబ్లీ స్టెబిలిటీ వచ్చినాక మేబీ అరౌండ్ 7000 లో కూడా యూ షుడ్ ట్రై టు బై. 7700 ఉంది ఇప్పుడు, మేబీ 10% కరెక్షన్ సెకండ్ ప్రైస్ పాయింట్ లో మారుతి డెఫినెట్లీ పిక్ చేసుకోవచ్చు. శివ కౌశిక్ మెయిల్ పంపించారు, లాస్ట్ టైం వర్క్ షాప్ లో బాగా రద్దీగా ఉండడం వల్ల ఇబ్బందులు ఎదురయ్యాయని. ఈసారి ఐ థింక్ మార్కెట్స్ కండిషన్ బట్టి చూస్తే అంత రద్దీ ఉండే అవకాశం కనపడలేదండి, బట్ స్టిల్ విల్ ట్రై అవర్ బెస్ట్ టు మేక్ గుడ్ అరేంజ్మెంట్స్. తర్వాత ఎల్ఎన్టి ఫైనాన్స్, ఎన్బిసిసి 20% లాస్ లో ఉన్నారు. సో 3+ ఇయర్స్ ఉద్దేశంతో హోల్డ్ చేయొచ్చు వాటిని. సో ఎల్ఎన్టీ ఫైనాన్స్ 3+ ఇయర్స్ అంటున్నారండి మీరు వ్యూ కూడా పర్వాలేదండి. 3+ ఇయర్స్ అయితే డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తానండి. కొద్దిగా మార్కెట్స్ అయితే షార్ట్ టర్మ్ లో నెగిటివ్ ఉంటుంది ఎస్పెషల్లీ ఎన్బిఎఫ్సీస్ కి, బట్ ఐ థింక్ ఎల్ఎన్టీ ఫైనాన్స్ ఇస్ రిలేటివ్ అండ్ బెటర్ ఫుటింగ్ అని డెఫినెట్లీ చెప్పుకోవచ్చు అండి. యా డెఫినెట్లీ గో హెడ్ విత్ ఎల్ఎన్టీ ఫైనాన్స్. బట్ ఎన్బిఎఫ్సీ కొంచెం ఏంటంటే మీకు వాలటిలిటీ ఎక్కువగా కనబడుతుంటుందండి. డెట్ ఫ్రీ కంపెనీ, గవర్నమెంట్ బ్యాకింగ్ ఉంటుంది, నామినేషన్ బేసిస్ లో ప్రాజెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి, బట్ దెన్ ఎగ్జిక్యూషన్ దగ్గర దే ఆర్ లాగింగ్ అని చెప్పుకోవచ్చు. సో బట్ ప్రైసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే కొంచెం అట్రాక్టివ్ కనబడుతుంది. 62 లెవెల్స్ ట్రేడ్ అవుతుంది రైట్ నా. సో మేబీ యూ కెన్ బై, కాకపోతే ఏంటంటే వ్యూ నెక్స్ట్ 3 ఇయర్స్ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ బానే ఉంటుంది. షార్ట్ టర్మ్ లో అయితే ఐ డోంట్ సీ ఎనీ ప్రాఫిట్స్ అండి. కాకపోతే 3 ఇయర్స్ వ్యూ అంటున్నారు కాబట్టి బోత్ ఎల్ఎన్టీ అండ్ ఎన్బిసిసి ఆర్ రియల్ గో అహెడ్ అండి. ఓకే, మరొక విరామం తర్వాత మెయిల్స్ కాల్స్ కొనసాగుతాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, నెల్లూరు నుంచి శ్రీనివాస్. అలాగే శ్రీనివాస్ కాల్ తీసుకోబోయే ముందు బ్రేక్ టైంలో మన కుటుంబరావు గారితో మాట్లాడాం, వర్క్షాప్ కి ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన సండే తప్పకుండా
మన వర్క్షాప్ కి హాజరవుతా అని ప్రామిస్ చేయడం కూడా జరిగింది. సో అదొక గుడ్ న్యూస్ ఫర్ ది వర్క్షాప్ అటెండీస్. కాలర్ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. హలో హలో అడగండి శ్రీనివాస్. నమస్తే సార్. నమస్తే అండి. మదర్ సన్స్ మీ గురించి చెప్పండి సార్. నేను 304లో కొనున్నాను సార్. సో మదర్ సన్స్ మీ కొద్దిగా కరెక్షన్స్ గురైందండి మరి. కాకపోతే మీ ప్రైసింగ్ కూడా కొంచెం అట్రాక్టివ్ గానే ఉంటుంది. 390 వరకు వెళ్ళిన స్టాక్ అనేది 300 లెవెల్స్ లో పిక్ చేశారు. కొద్దిగా ఇప్పుడు 250 లెవెల్స్ లో కనబడుతుందండి. ఐ థింక్ యూ కెన్ యూనో కొద్దిగా యావరేజ్ చేసే అవకాశం కూడా కనబడుతుందండి. యూ షుడ్ బి యావరేజింగ్ ఇట్ అని నా ఉద్దేశం అండి. వీళ్ళు టేక్ ఓవర్ కింగ్స్ అని చెప్పుకోవచ్చు అండి మనము. సో కొద్దిగా లైన్ రేట్ తగ్గిపోయిందండి లాస్ట్ ఒక 6 మంత్స్ నుంచి. కొద్దిగా పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. బట్ ఒకవేళ మీ టైం ఫ్రేమ్ ఒక 2 to 3 ఇయర్స్ అని అంటే డెఫినెట్లీ యూనో 2x అయ్యే ఛాన్స్ అయితే డెఫినెట్లీ కనబడుతుందండి. ఎందుకంటే కరెంట్ లెవెల్స్ చాలా అట్రాక్టివ్ గా కనబడుతున్నాయి. 250 ఐ థింక్ యూ కెన్ థింక్ ఆఫ్ యావరేజింగ్. ఓకే. పిఎస్ ప్రసాద్ మార్తహళ్ళి బెంగళూరు నుంచి అడుగుతున్నారు. ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి లాంసమ్ గా ఇది మన సమయమేనా? ఆల్రెడీ 30% లిమిట్ ని ఎగ్జాస్ట్ చేశారు. మంచి టైం ఇప్పుడు ఒక పార్ట్ ని ఇప్పుడు ఇన్వెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేయండి. డెఫినెట్లీ మంచి టైం, ఎందుకంటే కొంత మనకు ఎన్యూవిస్ తగ్గి ఉన్న టైం కాబట్టి ఉపయోగపడుతుంది ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడం అనేది. ఆర్ బెటర్ ఏంటంటే అసలు ఇయర్ లాంగ్ మంత్లీ ఎస్ఐపి చేయటం అనేది మనం టైమింగ్ చేయడం కష్టం కాబట్టి ఎస్ఐపి పద్ధతిలో వెళ్ళటం కూడా ఒక బెస్ట్ సొల్యూషన్. బట్ ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మీరు కొంత మొత్తం ఇన్వెస్ట్ చేసేందుకు ప్రయత్నం చేయండి. తర్వాత మెయిల్ జయ దుర్గా అడుగుతున్నారు. ఎస్ఐపి చేస్తున్నాడు కోటక్ స్టాండర్డ్ మల్టీక్యాప్ ఫండ్, డిఎస్పి మైక్రో క్యాప్ ఫండ్, ఎస్పి బ్లూ చిప్ ఫండ్, మంచి స్కీమ్స్ లోనే ఎస్ఐపి చేస్తున్నాడు. కంటిన్యూర్ ఇన్వెస్ట్మెంట్స్, అలాగే ఎల్ఎఫ్ఎస్ క్రైసిస్ గురించి వింటున్నాం. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ మీద ఏమాత్రం ఉంటుంది? మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ మీద ఎక్కువగా ఉందండి. ఆ తర్వాతే మనం ఈక్విటీస్ గురించి ఆలోచించాలి కరెక్ట్గా చెప్పాలి అంటే. ఎందుకంటే వాళ్లకు ఉన్న మ్యూచువల్ ఫండ్ ఎక్స్పోజర్ కావచ్చు, ఆర్ ఓవరాల్గా ఎన్బిఎఫ్సి స్పేస్కి ఇప్పుడు ఉన్న మ్యూచువల్ ఫండ్స్ నుంచి వీళ్ళు ఏం చేస్తారంటే షార్ట్ టర్మ్ కోసం ఫండ్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు. అండ్ అసెట్ లయబిలిటీ మిస్ మ్యాచ్ జరిగింది. వీళ్ళు తీసుకున్న ఫండ్స్ని లాంగ్ టర్మ్ కోసం లెండింగ్ చేస్తుంటారు ఈ ఎన్బిఎఫ్సీలన్నీ కూడా. సో అక్కడ ఇన్ఫ్యాక్ట్ రిడెంప్షన్స్ ఏమన్నా సడన్గా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీకి వస్తే ఈ లిక్విడిటీ మీద ఇంపాక్ట్ పడుతుందేమో, లిక్విడిటీ క్రైసిస్ వస్తుందేమో, అలాగే డెట్ మార్కెట్లో ఈల్డ్స్ పెరిగిపోవడం వలన సడన్లీ వస్తున్న పరిణామాలతో ఈల్డ్స్ పెరిగిపోవడం వలన లిక్విడిటీ క్రైసిస్ వస్తుందేమో, ఇలాంటివన్నీ కూడా మార్కెట్స్లో ఉన్న అనుమానాలు. డెఫినెట్లీ ఫండ్ ఇండస్ట్రీ మీద ఎంతో కొంత ప్రభావం తప్పకుండా ఉంటుంది. బట్ ప్యానిక్ కావాల్సిన అవసరం అయితే లేదు. వీలైతే మన వర్క్షాప్స్ కోసం మరిన్ని అంశాలు మీరు ఎనలిస్ట్ నుంచి ప్యానలిస్ట్ నుంచి వినొచ్చు. అది తనూజ అడుగుతున్నారు. దివీస్ ల్యాబ్స్ 800 రూపీస్లో కొన్నారట 130 షేర్స్, హోల్డ్ చేయొచ్చు ఎగ్జిట్ కావచ్చు? ఇట్స్ ఏ హోల్డ్ అండి, డెఫినెట్లీ. ఐ థింక్ మీరు కొన్న ప్రైస్ ఇస్ ఆల్సో వెరీ గ్రేట్. 830లో కొన్నారు, 1350 ఉంది. అండ్ దీని ఆల్ టైమ్ హై ఇస్ క్లోజ్ టు 1381 2016లో, అది కూడా మనం బ్రీచ్ అవటం చూసాం. వి హావ్ మేడ్ 1407 హై. సో ఇలాంటి హైస్ బ్రీచ్ అయినప్పుడు డెఫినెట్లీ 20-30% ఇన్ ద నెక్స్ట్ 1.5 or 2 ఇయర్స్ లో పెరిగే ఛాన్స్ ఉంటుంది. ఉన్న పొజిషన్ డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. ఇన్ కేస్ యూ వాంట్ టు పిరమిడ్ అవుట్, అంటే ఇంకా పడినప్పుడు కొనాలి అనుకుంటే కనుక యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ స్టీపర్ కనెక్షన్స్. సో మేబీ అరౌండ్ 1200లో సెకండ్ ప్రైస్ పాయింట్ గా మీరు పిరమిడింగ్ కూడా చేయొచ్చు అని చెప్తాను. తర్వాత కాలర్ విజయవాడ నుంచి నాగమల్లేశ్వరరావు. హలో అడగండి నాగమల్లేశ్వరరావు. హై ప్రైస్ లో కొన్నారు మనం. 300 పైన కొంతమంది అడిగినప్పుడు కూడా వద్దని చెప్పాం, ఈ రేట్ లో వద్దు కరెక్షన్స్ లో తీసుకోవచ్చు అన్నట్లుగా. 310 వస్తుందా ఇప్పట్లో? ప్రాబ్లమ్ వచ్చే ఛాన్స్ అయితే ఉందండి, ఎందుకంటే హైయర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్ ఇది. ఆల్మోస్ట్ 3 ఇయర్స్ సైడ్ వేస్ అండ్ అండర్ పర్ఫార్మెన్స్ తర్వాత ఈ ఇయరే కొద్దిగా పర్ఫామ్ చేయడం మొదలైంది. ఇన్ కేస్ ఫార్మా ప్యాక్ ఐ థింక్ ర్యాలీస్ కంటిన్యూ అవుతాయి కనుక సువెన్ లో కూడా ఆల్మోస్ట్ మనకి ప్రీవియస్ హై 337 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. బట్ ఇలాంటి స్టాక్ లో యూ షుడ్ హ్యావ్ సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా చూస్ చేసుకోవాలి. అండ్ స్టాప్ లాస్ కూడా వెరీ ఇంపార్టెంట్ అండి. సో నా ఉద్దేశంలో 218 ఈజ్ సెకండ్ ప్రైస్ పాయింట్, 200 మూవింగ్ యావరేజ్. మొన్న మనకి ఫ్రైడే రోజు 230 దాకా రావటం చూసాం. మేబీ అలాంటి కరెక్షన్ వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్ లో యూ షుడ్ బై అవర్ యావరేజ్ ఇట్ అవుట్. అండ్ స్టాక్ కి 189 కింద స్టాప్ లాస్ కూడా కంపల్సరీ. బట్ నా ఉద్దేశంలో టెక్నికలీ చార్ట్స్ పరంగా 330 మళ్ళీ రీవిజిట్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. తర్వాత ఈ కాలర్ కూడా విజయవాడ నుంచి నాగేశ్వరరావు. హలో. హలో సార్. అడండి నాగేశ్వరరావు.
బిఈఎల్ ఇంకా డౌన్ లోనే వస్తుందండి, లేకపోతే సూచనలు ఉన్నాయి? బిఈఎల్ బిఈఎంఎల్ ఏ రేట్లో కొన్నారు మీరు? నేను 105 లో కొన్నాను, 870 లో కొన్నానండి. బిఈఎంఎల్ 870 లో, 105 లోనే బిఈఎల్ కొన్నాను. సో కొద్దిగా పబ్లిక్ సెక్టర్ ఎంటిటీస్ కి నెగిటివ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అండి, ఎందుకంటే నామినేషన్ బేసిస్ పైన మార్జిన్స్ తగ్గించుకోమన్నారు, విచ్ ఇస్ లైక్ 500 బేసిస్ పాయింట్స్ స్ట్రేట్ అవే హిట్ అండి, 11% నుంచి ఆల్మోస్ట్ 7% తీసుకురామన్నారు ఆల్మోస్ట్. సో విచ్ ఇస్ అ బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు బోత్ బిఈఎల్ అండ్ బిఈఎంఎల్. ఇన్ఫాక్ట్ ఎఫెక్ట్ కొద్దిగా బిఈఎల్ ఎక్కువ కనపడిందండి మనకి. సో రెండు కూడా ఆల్మోస్ట్ 52 వీక్ లో ట్రేడ్ అవుతున్నాయి. నా సజెషన్ వచ్చేసి మీరు కొద్దిగా ప్రైసింగ్ కూడా 101 అంటే కొద్దిగా ఎక్కువ అయిందండి ప్రైసింగ్ కూడా మీది, ఎందుకంటే కొద్దిగా కన్సిస్టెంట్ గా 180 నుంచి పడుతున్న లెవెల్లో మీరు 101 లో పిక్ చేశారు. ఇప్పుడున్న పాయింట్ ఆఫ్ టైమ్ లో చూస్తే బుక్ వాల్యూ పరంగా చూస్తే కూడా 2 బుక్ వాల్యూ ట్రేడ్ వస్తుంది. నా సజెషన్ వచ్చేసి హోల్డ్ చేయమని చెప్తారండి కొద్దిగా, కాకపోతే ఏంటంటే మీరు టైం ఫ్రేమ్ పెద్దగా పెంచుకోమని చెప్తారండి, ఎందుకంటే ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో లాస్ బుక్ చేసుకోవడం మనం చేయాల్సింది ఏం లేదు అక్కడ. ఇన్ఫాక్ట్ మీకు చాలా క్యాపిటల్ ఎరోడ్ అయిపోయింది కాబట్టి నా సజెషన్ హోల్డ్ అంటూ తెమ్మండి కొద్దిగా. ఏదైనా పిఎస్యూ సెక్టర్ లేదా రివైవల్ ఆర్ గవర్నమెంట్ న్యూస్ నుంచి ఎలక్షన్ సీజన్ కాబట్టి మేబీ కొద్దిగా అవార్డింగ్ జరగవచ్చు అండి, ప్రాజెక్ట్స్ అవార్డింగ్ కూడా. సో కొద్దిగా హోల్డ్ చేసి ఏదైనా న్యూస్ ఉన్నప్పుడు మేబీ యూ కెన్ ఎగ్జిట్ అండి, రీసెంట్ ఒక మైనర్ లాసెస్ అయినా కూడా ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. దూర్ శేషగిరిరావు విజయవాడ నుంచి అడుగుతున్నారు, జెన్సార్ టెక్నాలజీస్ కొన్నారు 204 లో, 350 దాకా వెళ్ళి ఇప్పుడు 267 కి పడిపోయింది, ప్రాఫిట్స్ లో ఉన్నారు కాబట్టి హోల్డ్ చేయొచ్చా అమ్మేసుకోవచ్చా? టెక్నాలజీ ఇస్ డూయింగ్ గుడ్ అండి. సో నా ఉద్దేశంలో ఇన్ కేస్ యూ హ్యావ్ మోర్ టైమ్, అంటే 1 ఇయర్ 2 ఇయర్ టైం ఫ్రేమ్ ఉంటే కనుక హోల్డ్ అనే నా ఉద్దేశం. మేబీ మిడ్ క్యాప్ స్టాక్ కాబట్టి ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ యువర్ స్టాప్ లాస్ కూడా. సో మీ కాస్ట్ ప్రైస్ అయితే ఉందో ఆ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఐ థింక్ 320 అనేది ఒక కీ రెసిస్టెన్స్ ఉంది, 320-340 అనేది రెసిస్టెన్స్ బ్యాండ్ అంటాం, మేబీ అక్కడికి వస్తే మీరు ప్రాఫిట్స్ అనేది బుక్ చేసే ప్రయత్నం చేయొచ్చు. కర్నూలు నుంచి కాలర్ లైన్ ఉన్నారు, విశ్వేశ్వర రెడ్డి. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. మోయిల్ ఓకే, సో మాయిల్ 190 లో అన్నారండి, 175 లో ఉంది. ఇలాంటి మార్కెట్ లో కూడా పర్వాలేదు, ఎవరైనా బెటర్ ఫుటింగ్ అని చెప్పుకోవచ్చు అండి రిలేటివ్లీ వేరే సెక్టర్స్ తో చూసుకుంటే. అండ్ కొద్దిగా మైనింగ్ సెక్టర్ కూడా కొద్దిగా షైనింగ్ లూజ్ అయిందండి, బట్ ఐ థింక్ కొద్దిగా వెయిట్ చేయమని చెప్తానండి నేనైతే. మాయిల్ ఇస్ అ స్ట్రాంగ్ కంపెనీ అండి, మీరు ఫండమెంటల్ గా చూసుకున్నారా డెట్ ఫ్రీ కంపెనీ, బాగానే డివిడెండ్ కూడా ఇస్తూ వస్తూ ఉంటారండి, పేఅవుట్ కూడా ఆల్మోస్ట్ ఒక 30% దాకా కనబడుతుంది. ఏంటంటే రీసెంట్ గా కొద్దిగా పర్ఫార్మెన్స్ వైజ్ బ్యాక్ ఫుటింగ్ లో ఉన్నారండి వీళ్ళు. సో నా సజెషన్ అయితే హోల్డ్ అంటూ మాయిల్ అని చెప్తానండి, కాకపోతే టైం ఫ్రేమ్ ఒక 1 to 1.5 ఇయర్ పెట్టుకోమని చెప్తాను, డెఫినెట్లీ యూల్ సీ న్యూ హైస్. సో టిఎస్ఎన్ మూర్తి గారు అడుగుతున్నారు, 33 సంవత్సరాలుగా ఇన్వెస్టర్ గా ఉన్నారు కానీ షేర్ ప్రైసెస్ ని డిసైడ్ చేస్తున్నది ఏంటి అనేది ఇప్పటి వరకు అర్థం కావట్లేదు, ఫండమెంటల్సా టెక్నికల్సా ఆపరేటర్సా? సో కొంచెం లెందీ మెయిలే పంపించారు. సో అన్నీ పనిచేస్తాయండి, కొన్ని సందర్భాల్లో సడన్ గా మనం మీరు అన్నట్లుగా ఫ్రైడే రోజు మీరు లంచ్ కూర్చొని లేచేసరికి 125,000 రూపాయలు నష్టపోయారు, ఇట్స్ మై కాస్ట్లెస్ట్ లంచ్ సోఫార్ అని. కరెక్టే, అలా జరుగుతూ ఉంటాయి, దేర్ ఆల్ సార్ట్స్ ఆఫ్ రీజన్స్, మార్కెట్ ఫోర్సెస్, ఒక ఫోర్స్ రెండు ఫోర్సులు అని మనం చెప్పడం కష్టం, దేర్ సో మెనీ ఫోర్సెస్ వర్కింగ్ సైమల్టేనియస్లీ ఆన్ ది మార్కెట్స్. ఫండమెంటల్ రీజన్స్ ఉంటాయి, అలాగే స్పెక్యులేటివ్ రీజన్స్ ఉంటాయి, ఈ రెండింటి కాంబినేషనే మార్కెట్. సో ఓన్లీ ఫండమెంటల్స్ బేసిస్ కానో లేకపోతే, ఎందుకంటే సెంటిమెంట్ అనేది ఎప్పుడు మార్కెట్ మీద ప్రభావం చూపించే మేజర్ ఫ్యాక్టర్ సెంటిమెంట్ అండి, ఆ తర్వాతే మనం అనుకునే మిగతా ఫ్యాక్టర్స్ అన్నీ కూడా. సెంటిమెంట్ ఒక్కొక్కసారి పాజిటివ్గా ఉంటుంది, ఒక్కొక్కసారి నెగిటివ్గా ఉంటుంది, ఇవేవి కూడా మనకు అనుసరణల్లో మెలిగే అంశాలు వస్తువులు కాదు కాబట్టి లెట్స్ నాట్ వర్రీ మచ్ అబౌట్ దేమ్. బట్ మీరు చాలాసార్లు మీకు వచ్చిన లాభాల గురించి రాశారు, సో లాభాలు వచ్చినప్పుడు డెఫినెట్లీ సంతోషపడతాం, నష్టాలు వచ్చినప్పుడు కూడా అలాగే విచారిస్తాం. సో ఈ రెండు కామన్, ఫియర్ అండ్ గ్రీడ్, ఈ రెండింటినీ మనం ఋషుల్లాగా అదుపులో పెట్టుకోగలిగితే గొప్పవాళ్ళం, లేకపోతే మాత్రం ఇలాగే అప్పుడప్పుడు నిర్వేదం, విచారం, వికారం ఇవన్నీ వస్తూ ఉంటాయి. సో నిర్వికారంగా ఉండగలగటం అనేది కొంచెం కష్టమైన అంశం మార్కెట్స్లో. తర్వాత ట్రేడ్ ఎంక్వైరీ రామశెట్టి నరేష్ కుమార్ అడుగుతున్నారు, 4,000 షేర్స్ మీరు 241 లో కొన్నానన్నారు, ఏం కొన్నారు, స్టాక్ ప్రైస్ రాయడం మర్చిపోయారు? తర్వాత వినోద్ బాబు, బిఈఎల్ ఇప్పుడే మనం ఆన్సర్ చేయడం జరిగింది. తర్వాత అనిల్ కుమార్ ఫోర్స్ మోటార్స్ గురించి అడుగుతున్నారు, ఫోర్స్ మోటార్స్ కొంటారట ఇప్పుడు, కొనుక్కోవచ్చా, బాగా తగ్గింది కాబట్టి అసలు ఏంటి ఏమైనా ఫండమెంటల్ ఏమైనా ఎనీథింగ్ రాంగ్?
మీరు ఫోర్స్ మోటార్స్ తగ్గింది అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొనాలని అనుకుంటున్నారండి, బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళు కొద్దిగా మార్కెట్ షేర్ బాగా లూజ్ అవుతూ వచ్చారండి. లాస్ట్ 2 to 3 ఇయర్స్ చూసుకుంటే కూడా వీళ్ళు లూజ్ అవుతూ వచ్చారు. అట్ ద సేమ్ టైం అశోక్ లీలన్ కానివ్వండి, ఈశ్వర్ కానివ్వండి, వాళ్ళు గెయిన్ అవుతూ వచ్చారు ఆ సెగ్మెంట్ లో. అండ్ అదేవిధంగా ఈ మధ్య టాటా బస్సెస్ కూడా కొద్దిగానే టేక్అప్ బాగానే టేక్ఆఫ్ అవుతున్నాయండి. సో డెట్ ఫ్రీ కంపెనీ నెంబర్స్ బాగానే ఉంటాయండి మీరు అన్నట్టు, కాకపోతే ఏంటంటే గ్రోత్ పరంగా చాలా సబ్డ్యూడ్ గా కనబడుతుంది. అన్లెస్ గ్రోత్ రివైజ్ ఐ డోంట్ సీ ఎనీథింగ్ అని. సో నా సజెషన్ అయితే ఐ థింక్ కీప్ అలూఫ్ ఆఫ్ ది స్టాక్ అండి, కొద్దిగా పక్కన ఉండడమే బెటర్ అని చెప్తాను. ఎందుకంటే గ్రోత్ కనబడట్లేదు, మార్కెట్ షేర్ డిక్లైన్ అవుతుంది. సో ఆన్ ది అదర్ ఫుటింగ్ అశోక్ లీలాండ్ మార్కెట్ షేర్ గెయిన్ చేస్తుంది, మేబీ యూ కెన్ లుక్ ఇన్ టు దట్ స్టాక్ అండి, అశోక్ లీలాండ్. ఓకే, మరొక చిన్న బ్రేక్, బ్రేక్ తర్వాత మార్కెట్స్ ఓపెన్ కలుద్దాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ ఓపెనింగ్ నిఫ్టీ బ్యాంక్ అయితే చాలా వీక్ గా ఓపెన్ అయింది, ఆల్మోస్ట్ 0.5% వీక్నెస్ మనం నిఫ్టీ బ్యాంక్ లో చూస్తున్నాం. సో ఎస్ బ్యాంక్ ఓపెన్ అయింది కొంత ప్రాఫిట్స్, 1.7% 230 రూపాయల దగ్గర. అలాగే బ్రెంట్ క్రూడ్ ప్రైసెస్ $81 పైకి చేరడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ షేర్లో వీక్నెస్ గమనిస్తున్నాం. ఐసిఐసిఐ బ్యాంక్ 1.2% తగ్గింది, 10,957. సో 10 పాయింట్ల నష్టం కనిపిస్తుంది మనకు నిఫ్టీలో. సెన్సెక్స్ కూడా ఫ్లాట్ గా స్లైట్లీ నెగిటివ్ బయాస్ తో కనిపిస్తుంది. సో బ్యాంకింగ్ షేర్లోనే సెల్లింగ్ ఆగడం లేదు. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇలా ఆల్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ ఎక్సెప్ట్ ఎస్ బ్యాంక్. ఇవాళ బోర్డు మీటింగ్ జరగబోతోంది ఎస్ బ్యాంక్ది 10:30 సమీపంలో. సో బోర్డ్ మీటింగ్ ప్రభావం కొంత ఎస్ బ్యాంక్ మీద కనిపిస్తుంది. కొత్త సీఈఓగా ఎవరినైనా అపాయింట్ చేస్తారా ఇవాళ బోర్డు మీటింగ్లో అన్నది ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. తర్వాత రిలయన్స్ ఇవాళ కూడా ఇండెక్స్కు మద్దతుగా నిలిచే ప్రయత్నం చేస్తోంది, పాజిటివ్గా ఓపెన్ అయింది. అలాగే లుపిన్ పాజిటివ్గా ఓపెన్ అయింది, అల్ట్రాటెక్ సిమెంట్ పాజిటివ్ ఓపెనింగ్ చూస్తున్నాం. సో కొంత నెగిటివ్ బయాస్తో ఓపెన్ అయింది నిఫ్టీ. అలాగే ఐషర్ మోటార్స్ డౌన్ 1%, కొత్తగా 2 మోటార్ సైకిళ్ళు విడుదల చేశారు అన్న వార్త కూడా ఏమాత్రం ఐషర్ మోటార్స్ మీద పాజిటివ్ ఇంపాక్ట్ చూపడం లేదు. అలాగే నాగలక్ష్మణమూర్తి మెయిల్ పంపించారు, ఫ్యామిలీతో ఒక షాప్కి అటెండ్ అవుదాం అనుకుంటున్నారు, ఏదైనా ప్యాకేజ్ ఉంటుందా అని. తప్పకుండా సార్, వి వెల్కమ్ యూ టు అవర్ వర్క్షాప్. ఫ్యామిలీస్తో అటెండ్ అయ్యేందుకు ప్రయత్నం చేయండి. ఎవరైతే ఫ్యామిలీస్తో వస్తారో వాళ్ళని డెఫినెట్గా డిసప్పాయింట్ చేయం. యుల్ నాట్ బి బర్డెండ్ అంతవరకు అయితే హామీ ఇవ్వగలం. పిల్లలకి మరింత ప్రత్యేకత ఉంటుంది. సో డెఫినెట్లీ పిల్లల్ని కూడా తీసుకొని రండి. డోంట్ మిస్ అవుట్ యువర్ ఫ్యామిలీ సెషన్ ఆన్ సండే. వర్క్షాప్కి వచ్చి మరీ అటెండ్ అయ్యేందుకు ప్రయత్నం చేయండి. తర్వాత నాని బాబు మెయిల్ పంపించారు, బలరాంపూర్ చిని, బజాజ్ హిందుస్థాన్, కొటారి షుగర్స్ ఈ 3 హోల్డ్ చేస్తున్నారట, ఏం చేయొచ్చు, మీరు ఎక్కడ కొన్నారు, లాభంలో ఉన్నారు, నష్టంలో ఉన్నారు అనేది రాయలేదండి, ప్రైస్ లెవెల్స్ కూడా రాయాలి. ఐ థింక్ షుగర్ స్పేస్ ఓవరాల్ 1/3 అయిపోయినాయండి. ఫర్ ఇన్స్టెన్స్ ద్వారకేష్ వన్ చూస్తే 18 నుంచి 20 దాకా పడుతుంది చూసాం, అండ్ 1 good news తోటి పుల్ బ్యాక్స్ రావటం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఐ థింక్ 5 ఇయర్స్ సైకిల్ ఏదైతే ఉందో షుగర్ లో ఇట్స్ ఓవర్ నా ఉద్దేశంలో. ఒక ట్రేడింగ్ జోన్ లో ఉంటుంది డెఫినెట్ గా షుగర్ స్టాక్. సో మీకు ప్రైస్ మీరు చెప్పలేదు కాబట్టి 10 to 15% ర్యాలీస్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఎగ్జిట్ అని చెప్తాను. ప్రదీప్ కుమార్ వీడియోకాన్ గురించి అడుగుతున్నారు, 8 రూపాయలు కొన్నారు, నాట్ ట్రేడింగ్, ఎన్సీఎల్టీకి వెళ్ళిపోయిందండి, కంపెనీ వైండింగ్ అప్ ప్రాసెస్ లో ఉంది, ఇంకేం ట్రేడ్ అవుతుంది. సో దట్స్ ది రీజన్. సో మీరు ఆ కౌంటర్లో ఎంటర్ కావడమే తప్పు. శ్రీధర్ రెడ్డి బెంగళూరు నుంచి, రిలయన్స్ ఇండస్ట్రీస్ 50% ప్రాఫిట్ లో ఉన్నారట, ఇంకొక 6 మంత్స్ హోల్డ్ చేయొచ్చా లేకపోతే ఇక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా? ఐ థింక్ మీ వ్యూ ఓన్లీ ఫర్ 6 మంత్స్ కోసం అయితే కనుక డెఫినెట్లీ 50% ప్రాఫిట్ బుక్ చేయమని చెప్తానండి. ఎందుకంటే లాస్ట్ 7 to 8 మంత్స్ లో 8.80 నుంచి క్లోజ్ టు 13.20 దాకా పెరగడం చూసాం. సో 6 మంత్స్ మీరు హోల్డ్ చేయాలి అనుకుంటే కనుక 50% ప్రాఫిట్ బుక్ చేయండి. అండ్ బ్యాలెన్స్ 50% కూడా 11.07 కింద స్టాప్ లాస్ మీరు పెట్టుకోవాలి టు ప్రొటెక్ట్ యువర్ ప్రాఫిట్స్. లేదు అంటే కనుక ర్యాలీ వచ్చి 13.80-14 మధ్యలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. బట్ అగైన్ 2 ఇయర్ వ్యూ ఉంటే కనుక ఇట్స్ ఏ హోల్డ్ అని నా ఉద్దేశం. అమృత వాక్కుల జ్యోతిర్లక్ష్మి అడుగుతున్నారు, ఏషియన్ పెయింట్స్ 690 రూపాయల్లో, పిఎన్బి 84, ఎస్ బ్యాంక్ 330 రూపాయల్లో కొన్నారు, ఏం చేయాలి ఇవన్నీ?
సో మీరు మంచి కౌంటర్స్ తోనే ఉన్నారండి అన్నిట్లో కూడా. మీరు ఐ థింక్ ఎస్ బ్యాంక్ అయితే వి షుడ్ యూజ్ దిస్ ఆపర్చునిటీ అని చెప్తానండి. మేబీ మీరు ఆల్మోస్ట్ 300-330 లెవెల్స్ లో ఉన్నారు, 226-230 లెవెల్స్ లో ట్రేడ్ అవుతుందండి. ఐ థింక్ ఈరోజు బోర్డ్ మీటింగ్ తర్వాత ఐ థింక్ యూ కెన్ టేక్ ఏ కాల్, కొద్దిగా యావరేజ్ కూడా చేసుకోమని చెప్తానండి. ఎందుకంటే ప్రైసింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ, వాల్యుయేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా అట్రాక్టివ్ గా కనబడుతుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మీరు 80s లెవెల్స్ లో ఉన్నారండి, ప్రైసింగ్ బాగానే ఉందండి. కాకపోతే ఏంటంటే న్యూస్ రీసెంట్ గా మనకి 2 డేస్ నుంచి కూడా నెగిటివ్ న్యూస్ ఉంది బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సీస్ కాబట్టి కొద్దిగా పడిందండి, 70 లెవెల్స్ లో ట్రేడ్ అవుతుంది. సో ఇప్పటికైతే ఉన్న పొజిషన్ అయితే డెఫినెట్లీ కంటిన్యూ చేయమంటారండి. ఏషియన్ పేంట్స్ యూఆర్ ఇన్ యూనో మంచి ప్రాఫిట్స్ లో ఉన్నారండి, 600 లెవెల్స్ లో కొన్నా అని చెప్పారు. సో స్ట్రాంగ్ కంపెనీ అండి, ఎక్స్పెన్షన్స్ కూడా వెళ్తున్నారు, మన వైజాగ్ దగ్గర ప్లాంట్ ఎక్స్పెన్షన్ కూడా జరుగుతుందండి. సో ఐ థింక్ మీరైతే ఏషియన్ పేంట్స్ కంటిన్యూ చేయమని చెప్తానండి. ఎస్ బ్యాంక్ యూ షుడ్ యావరేజ్ అండి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోల్డ్ ఫర్ నౌ అండి. శ్రీ చక్రవాణి ఐడెంటిఫై చేశారు, matrimony.com, న్యూ ఇండియా అష్యూరెన్స్. సో ఈ రెండు ఎలా ఉంటాయి, ఫండమెంటలీ మంచివేనా? matrimony.com ఎక్స్పెన్సెస్ బాగా తక్కువ, టెక్నాలజీ బేస్డ్ కంపెనీ, గ్రోయింగ్ ఫాస్ట్ అన్న ఉద్దేశంతో ఐడెంటిఫై చేశారట. అలాగే న్యూ ఇండియా అష్యూరెన్స్ లో పిఈ లో పీబీ దగ్గర అవైలబిలిటీ. ఎందుకు లో పిఈ దగ్గర, లో ప్రైస్ బుక్ వాల్యూ దగ్గర దొరుకుతుంది ఈ కంపెనీ మిగతా ఇన్సూరెన్స్ కంపెనీలతో పోలిస్తే అనేది కూడా ఆలోచించాలండి. పబ్లిక్ ఓన్ ఈస్ పబ్లిక్ సెక్టర్ నేచర్, ట్రాన్స్పరెన్సీ చాలా తక్కువగా ఉంటుంది. సో అందువల్లనే వీటికి అంతగా ఆదరణ లభించదు. సో ఆ విషయాన్ని మీరు దృష్టిలో ఉంచుకోవాలి. matrimony.com పరిస్థితి కొనుక్కోవచ్చు. సో matrimony పర్వాలేదండి, మీరు వాల్యుయేషన్ పరంగా పర్వాలేదు, కొంచెం అట్రాక్టివ్ కనబడుతుంది. బిజినెస్ మోడల్ కూడా మీరు అన్నారు టెక్నాలజీ బేస్డ్ అండ్ డెట్ ఫ్రీ కంపెనీ అండి, గ్రోత్ కూడా బాగానే ఉంటుంది. ఐ థింక్ యూ కెన్ లుక్ ఇన్ టు matrimony అండి, కొద్దిగా ఒక 2 ఇయర్స్ డౌన్ ద లైన్ వ్యూతో డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. బట్ న్యూ ఇండియా అష్యూరెన్స్ ఇస్ నాట్ సంథింగ్ యూనో ఐ వుడ్ నేనైతే దాన్ని రికమెండ్ చేయనండి, బికాస్ పబ్లిక్ సెక్టర్ ఉంటే తగ్గ వసంత గారు చెప్పినట్టు, ప్లస్ వాళ్ళ అవెన్యూస్ కూడా కొద్దిగా ఫ్యూచర్ చూసుకున్నా కూడా బ్లీక్ గా కనబడుతుంది. ఐ వుడ్ సజెస్ట్ రాదర్ గో ఫర్ అ ప్రైవేట్ ప్లేయర్ అని చెప్తాను. హెచ్డిఎఫ్సీ లైఫ్ మంచి కలెక్షన్స్ లో దొరుకుతుంది. ఐ థింక్ ఇన్సూరెన్స్ స్పేస్ లో ఉండాలనుకుంటే హెచ్డిఎఫ్సీ లైఫ్ ఇస్ మై బెటర్ బెట్ అండి. రైట్, రత్నమోహన్ విశాఖ ఇండస్ట్రీస్ 598లో, ఐషర్ మోటార్స్ 29600లో కొన్నారు, యావరేజ్ చేసుకోవచ్చా? యా, ఐషర్ కి మీనింగ్ ఫుల్ సపోర్ట్ అనేది 20,200 దగ్గరే ఉందండి, విచ్ ఇస్ 5,000 రూపీస్ ఫ్రమ్ ద లోవర్ ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. సో యావరేజ్ అయితే డెఫినెట్లీ అవుతుంది అండ్ మల్టీ మంత్స్ లో బ్రీచ్ అవటం చూస్తున్నాం. సో ఇలాంటి టైంలో యావరేజ్ చేయడం కన్నా స్టెబిలిటీ వచ్చినాక ప్రాబ్లీ మేబీ 26,800-27,000 దగ్గరే మళ్ళీ ఫ్రెష్ బై చేయొచ్చు, అదర్వైజ్ ఇంకో 3,000-4,000 పాయింట్స్ డౌన్ కోసం వెయిట్ చేయమని చెప్తాను. అండ్ విశాఖ స్టాక్ మనకి లాస్ట్ 1-1.5 ఇయర్ లో చాలా పెరగటం చేసామండి. ఫర్ ఇన్స్టెన్స్ 2016 లో ఆల్మోస్ట్ 170 రూపీస్ ఉన్న స్టాక్ క్లోజ్ టు 800 దాకా పెరిగింది అండ్ ఇప్పుడే మంత్లీ మంత్ బ్రేక్ డౌన్స్ రావటం చూస్తున్నాం చార్ట్స్ పరంగా. సో మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ యావరేజ్ చేయాలంటే కనుక 410 వరకు వెయిట్ చేయాలండి. మేబీ 410 దగ్గర మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ గా విశాఖ యావరేజ్ చేయొచ్చు. రావు శ్రీనివాస్, అరబిందో ఫార్మా గురించి విన్నారట, ఇప్పుడే లెవెల్స్ ఫాలో కాలేకపోయారట, మళ్ళీ రిపీట్ చేయమంటున్నారు. మనం కాల్ కూడా ఇవ్వడం జరిగిందండి ప్రాఫిట్ యువర్ ట్రేడ్ లో. సో 731 నుంచి 686 లో ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ అక్యూమిలేట్ ద స్టాక్ అండ్ 654 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి అండ్ ట్రేడింగ్ బెట్ కింద 777 ఇస్ ద టార్గెట్. అదర్వైజ్ లాంగ్ టర్మ్ ఎవరైనా హోల్డ్ చేయాలంటే కనుక 850-880 దాకా అప్సైడ్ పొందొచ్చు స్టాక్ ఇది. సునీత అడుగుతున్నారు, బాంబే బర్మా ట్రేడింగ్ 1550లో కొన్నారు, బాగా తగ్గుతుంది, ఎక్కడ ఆగుతుంది? అలాగే పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ 1500 ఉన్నాయి, దీని నుంచి షిఫ్ట్ కావచ్చా? యా, బీబీటీసీ పెరగటం కూడా అలానే పెరిగిందండి, 1000 రూపీస్ నుంచి క్లోజ్ టు 2,115 లాస్ట్ 3 మంత్స్ లోనే పెరిగింది, అంతే ఫాస్ట్ గా 3 మంత్స్ లో కూడా విజిట్ చేయడం చూస్తున్నాం, రీవిజిట్ చేయడం. సో ఎక్కడ ఆగుతుంది అంటే కనుక 1187 ఇస్ ఏప్రిల్ స్లో, దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఎ సపోర్ట్. సో 1356 దగ్గర ఉన్నాం మనం అండ్ ఆల్రెడీ స్టాక్ 200-డే మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. యాజ్ లాంగ్ యాజ్ 1488 కింద ఉన్నంత కాలం ప్రాబ్లీ ఐ థింక్ ఇది 1186 విజిట్ చేసే ఛాన్స్ ఉంటుంది, అక్కడ వరకు పడే ఛాన్స్ ఉంది స్టాక్. ప్రాబ్లీ అక్కడ ఇట్స్ అట్రాక్టివ్ బై అని చెప్పొచ్చు షార్ట్ టర్మ్ కోసం విత్ స్టాప్ లాస్. అండ్ హౌసింగ్ ఫైనాన్స్ స్పేస్ లో ఐ థింక్ ఆల్ హౌసింగ్ ఫైనాన్స్ స్టాక్స్ సెల్ ఆఫ్ గ్రో అవటం చేసాం, ఆ కోలో పిఎన్బి హౌసింగ్ కూడా మంచి సెల్ ఆఫ్ రావటం చేసాం, క్లోజ్ టు అరౌండ్ 1100 లో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు మీ దగ్గర ఉన్న పొజిషన్ అయితే హోల్డ్ చేయండి, ఫ్రెష్ అడిషన్స్ అయితే ప్రస్తుతానికి హౌసింగ్ ఫైనాన్స్ లో వద్దనే నా సజెషన్. సో 1 or 2 నేమ్స్ మినహాయిస్తే, ఎస్ బ్యాంక్ ఆర్ సెంట్రల్ బ్యాంక్ ఇలాంటివి కొన్ని మినహాయిస్తే, మెజారిటీ ఆఫ్ ది ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ షేర్లలో అమ్మకాలు కొనసాగుతున్నాయి, ఇన్సూరెన్స్ కావచ్చు ఆర్ పిఎస్యు బ్యాంక్స్ కావచ్చు, ఓవరాల్ బ్యాంకింగ్ స్పేస్ అండ్ ఎన్బిఎఫ్సీస్ లో సెల్లింగ్ కొనసాగుతుంది. సో నరేష్ పాలాడు అడుగుతున్నారు, నిన్నటి మొన్నటి సెబీ న్యూస్ ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో హెచ్డిఎఫ్సీ ఏఎంసీ 10% లాస్ లో ఉన్నారు, రిలయన్స్ నిపాన్ 25% లాస్ లో ఉన్నారు, కంటిన్యూ చేయొచ్చా ఇవి, ఎగ్జిట్ కావచ్చు?
సో మీకు ఆ స్పేస్ లో కూడా లిస్ట్ అనేది రెండే అండి, హెచ్డిఎఫ్సి అండ్ రిలయన్స్ ఏఎంసీ. రెండు కూడా బెటర్ అంటే హెచ్డిఎఫ్సి ఏఎంసీ అండి. వీళ్ళకి ఏంటంటే కొద్దిగా ఎక్స్పెన్సెస్ దగ్గర డబుల్ గా అని చెప్పుకోవచ్చు అండి, వాళ్ళకి కొద్దిగా లిమిటేషన్స్ పెట్టారండి సెబీ నుంచి కూడా. సో మీరు ఒకవేళ మీ టైం ఫ్రేమ్ లాంగ్ టర్మ్ అయితే లైక్ యూనో 2+ ఇయర్స్ అయితే డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తానండి. ఇన్ఫాక్ట్ రిలయన్స్ నిప్పర్ నుంచి కొద్దిగా ఏదైనా ర్యాలీ వచ్చినప్పుడు ఐ థింక్ యూ షుడ్ షిఫ్ట్ టు హెచ్డిఎఫ్సి ఏఎంసీ, ఎందుకంటే ఇట్స్ లైక్ క్వాలిటీ వైజ్ గా కానివ్వండి అండ్ క్వాంటమ్ వైజ్ గా కానివ్వండి ఇట్స్ బెటర్ బెట్ అని చెప్తాను. యూ కెన్ కంటిన్యూ ఇఫ్ యువర్ టైం ఫ్రేమ్ ఇస్ 2+ ఇయర్స్. ఓకే, ఇంకా చాలా మెయిల్స్ మిగిలిపోయే సమయం మించిపోయింది కాబట్టి కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిద్దాం. కీప్ వాచింగ్ టీవీ 5.